శ్రావణ భార్గవి ఒక సింగర్ మాత్రమే కాదు, గీత రచయిత్రి కూడా. 2009 నుంచి శ్రావణ భార్గవి సింగర్ గా కొనసాగుతున్నారు. ఆమె ఇటీవలే అన్నమయ్య గీతను ఆలపిస్తూ ఒక వీడియోని రూపొందించారు. ఆ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోపై శ్రావణ భార్గవి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అన్నమయ్య వారసులు ఆ వీడియో తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్వామివారి అభిషేకంలో ఆలపించే కీర్తన శ్రావణ భార్గవి అలా చూపించడం సరికాదని కూర్చొని ఆలపిస్తున్నట్లు వీడియో రూపొందించకుండా అమ్మాయి పడుకొని పుస్తకం చదువుతూ అలా ఎలా తీస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోకి సంబంధించిన అన్నమయ్య వారసులు సింగర్ శ్రావణ భార్గవితో ఫోన్ లో మాట్లాడారు. అన్నమయ్య కీర్తన వీడియో చేశారు. అందులో మీరు పడుకొని కన్యాశుల్కం పుస్తకం చదువుతూ స్వామివారికి అభిషేకంలో పాడే కీర్తన మీరు ఎలా అలా తీయడం సరికాదంటూ ఆ వీడియోని డిలీట్ చేసే మార్గం ఏమైనా ఉంటే చూడండి అంటూ అన్నమయ్య వారసులు ఫోన్ లో శ్రావణ భార్గవికి తెలిపారు. అయితే ఈ విషయంపై శ్రావణ భార్గవి మాట్లాడుతూ ఆ వీడియోలో తప్పుగా ఏమీ చూపించలేదు, నాకున్న సంగీత జ్ఞానంతో బతి శక్తులతో పాడాను, మీకు అందులో ఏమైనా తప్పు అనిపించి ఉంటే అది మీరు చూసే దానిలో లో ఉన్నట్లు, నేను ఆ వీడియోలో ఎక్కడా లిప్ సింక్ కూడా చేయలేదు, మీరు కావాలంటే యూట్యూబ్ కి కంప్లైంట్ చేయండి, ఆ కీర్తనలో ఏమైనా తప్పుంటే దేవుడే ఏదో ఒక రూపంలో చూపిస్తాడంటూ శ్రావణ భార్గవి సమాధానమిచ్చారు.